నారా చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వెనక కారణం ఏంటి ఇది రాజకీయ అంశం అనుకున్నాడా లేదా వివాదాల్లోకి వెళ్ళడం ఎందుకు అనుకున్నాడా అసలు జూనియర్ ఎన్టీఆర్ మౌనం వెనుక ఎవరున్నారు అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్రబాబు గారుపై రెండు వారాలు దాడుతున్నా ఇండస్ట్రీ నుంచి చాలామంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు సంఘీభావం తెలిపి తెలుపుతున్నారు అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ నారా చంద్రబాబు అరెస్ట్ పైన మౌనం దాల్చుతున్నారు ఈ మౌనం వెనక కారణం ఏంటి అంటే రాజకీయంగా ఇది రాజకీయ అంశం అనుకున్నాడా లేదంటే వివాదాల్లోకి మనం తలదోర్చడం ఎందుకు అనుకున్నారా లేదు అతని మౌనం వెనుక ఇంకేదైనా కారణం ఉంది ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారంటే ఏం చెప్తారు సి ఒకటి పవన్ కళ్యాణ్ నిన్న టీడీపీతో పొత్తు అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశాడు కదా ఆ టాపిక్ గురించి చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు రామ్ చరణ్ ఎందుకు స్పందించలేదు నిహారిక ఎందుకు స్పందించలేదు వరుణ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అది రాజకీయం కాబట్టి వీళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి ఇక్కడైతే అడగరు ఎవరు ఈ క్వశ్చన్లు ఇప్పుడు అటు వస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేరు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళెందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ కానీ స్వతహాగా వీళ్ళకి బంధువులు బంధువులు కాబట్టే అంటే రాజకీయంగా పక్కన పెడితే బంధుత్వం మీద అయినా మాట్లాడచ్చు కదా అనేది అంటే టీడీపీ వర్గాల ఆరోపణలు ఇప్పుడు మొన్న వాలంటీర్ వివాదం అయినప్పుడు పవన్ కళ్యాణ్ మీద అన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు రామ్ చరణ్ తేజ్ ఎందుకు మాట్లాడలేదు ఇది రీజన్ యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు ఏం చేయాలో అదే చేస్తారు మంచి ఎగ్జాంపుల్గా నేను ఇచ్చింది వాలంటీర్ విషయంలో పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తాం అది చేస్తా ఇది చేస్తాం లక్ష తొంభై తిట్లు నిరసనలు ఏవేవో అయ్యాయి ఆ అంజు యాదవ్ ఎస్ఐ గొడవల్లో కూడా చాలా ఒక రేంజ్కి వెళ్ళింది అవునా మరి అట్లాంటి సిట్యువేషన్స్లో అండ్ ఈవెన్ రాంగోపాల వర్మ సినిమాలు కూడా తీసి ఇట్లా ఇట్లా రకరకాల ట్రోల్స్ కూడా చేశాడు మరి ఇట్లాంటి విషయాలపైన ఒక్కసారైనా రామ్ చరణ్ తేజ మాట్లాడా వరుణ్ తేజ్ మాట్లాడా సాయిధర తేజ్ మాట్లాడా నిహారిక మాట్లాడిందా ఉపాసన మాట్లాడిందా అంటే అసలు ఎవరు పట్టించుకోరు ఇటువైపు వస్తే మాత్రం ప్రతి చిన్న విషయానికి అందరూ స్పందించాలి ఎన్టీఆర్ సత్య జయంతి వేడుకలైనా ఆయన విగ్రహమైనా ఇంకేమైనా ఇంకా అందరూ స్పందించాలి నెంబర్ వన్ విగ్రహ ఆవిష్కరణకు ఆయన వెళ్ళాడు కానీ కర్మ ఏంటి అక్కడ ఖమ్మంలో విగ్రహం ఆగిపోయింది అవునా ఎవరో పనికిరాని సంఘాలన్నీ గొడవలు చేసేసరికి అదేదో వ్యవహారం ఆగిపోయింది అప్పుడు ఎలా ట్రోల్ చేశారు తెలుసా అన్నగారి విగ్రహ ఆవిష్కరణ నువ్వు చేసావు కాబట్టే నీ చేతుల మీద ఉన్న వివాదంలో ఆగిపోయింది నువ్వు శని నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి లక్ష మంది లక్ష రకాల ట్రోల్ చేశాడు వచ్చి కూడా అనిపించుకున్నాడు చూసావా నెంబర్ వన్ నెక్స్ట్ చెత్త జయంతి వేడుకలకి రాలేదు రానప్పుడు అనిపించుకున్నాడు అంటే అనేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈయన వచ్చినా అంటున్నారు రాకపోయినా అంటున్నారు నెక్స్ట్ పేరు మార్పు వర్సిటీ పేరు మార్పు అప్పుడు ఈయన స్పందిస్తే ఇట్లా కాదు స్పందించాల్సింది ఇంకో రకంగా స్పందించాలి మేము ఎలా చెప్తే నువ్వు అలా స్పందించాలి అని చెప్పేసి ఆ స్పందనని కూడా ట్రోల్ చేశారు ఇప్పుడు ఈ వివాదంపైన ఈయన మాట్లాడకపోతే ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు అంటున్నారు మాట్లాడితే ఇలా ఎందుకు మాట్లాడావు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడట్లేదు వస్తే నువ్వు రాబట్టే అక్కడ దరిద్రమైంది రాకపోతే నీకు రావాల్సినంత ఇది లేదా ఇంపార్టెన్స్లో అంత బిజీయా ద రీజన్ నీకు ఇప్పుడు అర్థం అవుతుందా ఏం చేసినా ద పీపుల్ ఆర్ టార్గెటింగ్ సో తనేం చేస్తున్నాడు మనకేంటి అవసరం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నాడు అండ్ నెక్స్ట్ మనం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా అంతే ఆయన బలవంతంగా ఏం చేశారు తెలుసు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఇక్కడ వరకు ఉందా కెమెరా కవర్ అవుతుంది ఆయనకి ఏవో ఆకులు అలమలు తెచ్చి మొహాల మీద పెట్టేస్తున్నారు ఆయన ఇట్లా తోసేసాడు దాన్ని తోస్తే దాన్ని ఏం చేశారు ట్రోల్ చేశారు అంటే ఎన్టీఆర్ పూలమాలిస్తే ఈయన తోసేసాడు అని రీజన్ హీజ్ అన్ ఆర్టిస్ట్ బట్ ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏ మురికుంట్ల నుంచి ఆకులు అలమలు తెచ్చాడో ఎవరికి తెలియదు అవునా అండ్ పైగా సమాధుల మీద పెట్టే పూలు అంటే అమ్ముకునేటోడు ఎట్లాంటి పూ తయారైనా చేస్తారు ఇట్లా అత్తంటిక్ ఆర్గానిక్ గార్డెన్స్ నుంచి తేరు ఏ పురుగు పుట్టు ఉంటుందో ఏముంటుందో తెలియదు ఈ ఆర్టిస్ట్ ఒక రోజు వచ్చాడు తెల్లారితే మళ్ళీ షూటింగ్కి వెళ్ళాల్సిన ఒక ఆర్టిస్టు ఆ రోజు ఫస్ట్ జనాలకు రావడమే వాళ్ళకి ఇబ్బంది వచ్చాక కాళ్ళు తొక్కుతున్నారు కింద అండ్ మొహానికి అడ్డమైన ఆకులను తీసి ఇట్లా మూకులో మూతులో పెడితే పీపుల్ విల్ గెట్ ఫ్రస్టేట్ కదా అందుకు అలా తోశాడు దాన్ని కూడా ట్రోల్ చేశారు అండ్ ఇప్పుడు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎన్టీఆర్ గురించి అయినా చంద్రబాబు నాయుడు గురించి అయినా ఎవరి ఫ్యామిలీ గురించి అయినా ఏమైనా ఎక్కడ ఏం జరిగినా సరే వీళ్ళందరూ స్పందించాలి లేకపోతే వేస్ట్ విడి వేస్ట్ ఇట్లా అనుకోవడం వల్లే వాళ్ళు అలా ఉన్నారు సీరియస్లీ ఇది చాలా తప్పు వ్యవహారం ఎందుకంటే ఏంటి ఇప్పుడు ఇది ఇలా వాళ్ళు ఎవరో తెలుసా టీడీపీ వాళ్ళు కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎవ్వరు కూడా ఇవి అనరు అవతల వాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్గా చెప్పుకుంటూ ఈ క్వశ్చన్స్ వేసి వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడుతున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు ఇది జరిగే సిట్యువేషన్ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ ఇప్పుడు ఈయన ఏదైనా మాట్లాడితే అవతల ప్రభుత్వాన్ని తిట్టాలి ఇప్పుడు అవతల ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ తిట్టాల్సిన అవసరం ఏముంది రీజన్ నథింగ్ కదా ఏం లేదు తిట్టాల్సిన అవసరము లేదు ఏమీ లేదు సో ఆయన అనవసరమైన దాని మీద స్పందించడం ఒకవేళ స్పందిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా ఆ సినిమాని ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్కి నష్టం అసలే కొరటాల శివ ఆచార్య తర్వాత తీవ్రమైన లాస్లో ఉన్నాడు మళ్ళీ ఈ సినిమా కూడా ఏమన్నా అయితే కొరటాల శివకి ఏమైంది కొరటాల శివ బాధ్యత నెత్తిమీద వేసుకొని తను ఇట్లాంటి డైరెక్టర్ కాదు తను ఆచార్యకి తనకు సంబంధం లేదు అని తను నిలబెట్టే ఒక టాస్క్ తీసుకున్నాడు ఆ సందర్భంలో వరుస పెట్టి ఆ పరిణామాలు ఏమేవో వస్తున్నాయి ఆ సినిమా చేస్తున్నప్పుడు దేవర ఒప్పుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ జయంతి ఆయన ఘాటు దగ్గర అది అండ్ విగ్రహము అండ్ ఇప్పుడు ఇది మధ్యలో వర్సిటీ పేరు మార్పు ఇన్నొచ్చాయి ఇంకా ఇంకా వస్తానే ఉన్నాయి అన్నిటికీ సైలెంట్గా అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తున్నాడు మెచ్చుకొని తినాలి ఎంత తప్ప ఎందుకు అంత బురద చల్లడం ఆయన మౌనం వెనుక కొడాలి నాని ఉన్నాడు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు మనం నేను అదే అంటున్నా కదా మౌనం వెనుక ఆయన ఉన్నాడు మౌనం వెనుక ఈయన ఉన్నాడు మౌనం వెనుక ఎవరూ లేరు ఆయనకు ఆయనే ఉంటాడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే సరిపోయిన టైంలో మనుషులకి షూటింగ్లో ఇంత బిజీగా ఉండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు లాస్ట్ టైం బిగ్ బాస్ వన్ సీజన్ అప్పుడు కూడా వాళ్ళ కొడుకుని తెచ్చినా వీటితో టైం సరిగా స్పెండ్ చేయలేకపోతున్నాను ఫీల్ అయ్యాడు ఒక పర్సనల్ టైం ఇవ్వాలని ఇట్లాంటి అంటే కొంచెం ఖాళీ దొరికితే వీడియో కాల్లో ఫ్యామిలీతోనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవాలి తర్వాత షూట్ చేయాలి ఇన్ని చేయడానికే ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లా మళ్ళీ ఈ వేరే వ్యవహారాల్లో తలదూర్చి వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు అనడం ఎందుకు ఇవన్నీ ఎందుకు దూరంగా ఉంటే సరిపోయింది కదా అనేవాడు రెండు రోజులు అంటాడు తర్వాత ఊరుకుంటాడు లోపల మేమే ఎలా ఉన్నాం మాకు తెలుసు కదా తనకి ఫీల్ అవ్వడానికి లోకేష్ బ్రాహ్మిణి బ్రాహ్మణి అన్లా వాళ్ళ ఎవరు అనలా బయట వాళ్ళు ఎవడో అంటున్నాడు వాడికి ఏంటి సమాధానం చెప్పేది అవసరమే ఉంది అది సంగతి ఓకే ఓకే విజ్ఞాన్ గారు నారా చంద్రబాబు అరెస్ట్పై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వెనక కారణం ఏంటి ఇది రాజకీయ అంశం అనుకున్నాడా లేదా వివాదాల్లోకి వెళ్ళడం ఎందుకు అనుకున్నాడా అసలు జూనియర్ ఎన్టీఆర్ మౌనం వెనక ఎవరున్నారు అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్రబాబు గారుపై రెండు వారాలు దాటుతున్న ఇండస్ట్రీ నుంచి చాలామంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు సంఘీభావం తెలిపి తెలుపుతున్నారు అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ నారా చంద్రబాబు అరెస్ట్ పైన మౌనం దాల్చుతున్నారు ఈ మౌనం వెనక కారణం ఏంటి అంటే రాజకీయంగా ఇది రాజకీయ అంశం అనుకున్నాడా లేదంటే వివాదాల్లోకి మనం తలదోర్చడం ఎందుకు అనుకున్నారా లేదు అతని మౌనం వెనుక ఇంకేదైనా కారణం ఉంది ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారంటే ఏం చెప్తారు సి ఒకటి పవన్ కళ్యాణ్ నిన్న టీడీపీతో పొత్తు అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశాడు కదా ఆ టాపిక్ గురించి చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు రామ్ చరణ్ ఎందుకు స్పందించలేదు నిహారిక ఎందుకు స్పందించలేదు వరుణ్ తేజ్ ఎందుకు స్పందించలేదు